ఏదో ఒక సినిమా తీసి మీకు ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. డెఫినెట్లీ ఈరోజు సినిమా తీశాను అంటే దాంట్లో విషయం ఉంది, ట్రస్ట్ మీ. ఈ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ నేను వచ్చి 20 ఇయర్స్ అవుతుంది. నో యాక్చువల్లీ యు నో వాట్, ఐ వాజ్ బార్న్ ఇన్ ఇట్. ఈ ఇండస్ట్రీకి చెందిన దాన్ని నేను యాక్చువల్గా. బట్ సమ్హౌ ఐ డోంట్ టాక్ యా, బట్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు లిసన్ టు మీ. బట్ ఐ ఫీల్ ఐ హావ్ నాట్ అరైవ్డ్ యట్, యు నో. అండ్ అది ఏంటి అండ్ సపోజ్ ఐ మీన్ ఐ నో ఐ హావ్ డన్ సో మెనీ మూవీస్ యాజ్ అ ప్రొడ్యూసర్ బట్ ఐ హావ్ స్టిల్ నాట్ అరైవ్డ్ యట్ అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ దాట్. ఇట్స్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్. నేనేంటి అనేది ఈ సినిమా డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనే పూర్తి నమ్మకం నాకుంది. నిన్న ఓకే నిన్న ఛోటా గారు సినిమా చూశారు అండ్ హీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ ఎక్సలెంట్ సినిమా తీసావు, ది బెస్ట్ లవ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్, ప్రతి వాళ్ళకి నచ్చుద్ది, అసలు నచ్చని వాళ్ళు అనేది అనే వాళ్ళు ఉండరు. సపోజ్ ఎవరికన్నా నచ్చలేదు అనుకో, వాడు వేస్ట్ ఫిల్మ్, వాడికి హార్ట్ లేదని అర్థం. అండ్ హిస్ ఒపీనియన్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ, ఎందుకంటే హీఈస్ మై ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఈ సినిమా ప్రతి వాళ్ళకి నచ్చుద్ది, ఎందుకంటే ప్రతి మనిషికి హార్ట్ ఉంది కాబట్టి. ఎనీవే మిమ్మల్ని మరీ మళ్ళీ సినిమా గురించి చెప్పటం, ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ సో మెనీ థింగ్స్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. బట్ ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ కాస్ట్, టెక్నీషియన్స్, ఆల్ మై అసోసియేట్ డైరెక్టర్స్ సంజయ్ గారు, కిరణ్ గారు, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, అండ్ ఎస్పెషలీ ద మీడియా. Like, you know, from show, you have been supporting me, encouraging me with so much positivity. I'm really overwhelmed and I'm forever grateful to you. I promise I won't let you down. Whatever content I present to you will be of a certain quality. And thank you so much. Feb 16th మనసుకు నచ్చింది మీ ముందుకి రాబోతుంది. మీకు డెఫినెట్గా నచ్చుద్ది అండ్ యూ ఇట్ ఈస్ ఫార్ యూ, ఇట్ ఈస్ మేడ్ ఫార్ యూ, ఫార్ ఆల్ ఆఫ్ యూ. క్యాచ్ మనసుకు నచ్చింది ఆన్ ఫిబ్రవరి 16th. అందరి మనసులకి నచ్చే సినిమా ఇది, నచ్చే కథ, అందరి మనసులకి నచ్చేలాగా నేను కూడా రాయాలని ట్రై చేశాను. ఇందులో మ్యాక్సిమం క్రెడిట్ అంతా డైరెక్టర్ గారిదే. డైరెక్టర్ గారికి ఏం కావాలో, ఎక్కడ ఏ మాట ఉండాలో, ఆ మాట ఎంత ఉండాలో కరెక్ట్గా తెలుసు. అంత క్లారిటీ చాలా తక్కువ మందిలో ఉంటుందండి. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పనిచేసినప్పుడు ఖచ్చితంగా నేనే కాదు ఎవరైనా బాగా రాస్తారు, సమస్య లేదు. సినిమా మనసుకి హత్తుకునేలా, ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుందండి. ఆ కథలో ఉండే పాత్రలన్నీ కూడా, ప్రతి పాత్ర ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, ఇదిగో మా ఇంటి పక్కన అబ్బాయి ఇలాగే ఉంటాడు, మా ఇంటి పక్కన అమ్మాయి ఇలాగే ఉంటుందని చెప్పేసి ప్రతి పాత్రలో కూడా సమాజంలో ఉండే ఆ ఐడెంటిటీ ఉంది. అది ఈ కథలో పెద్ద అసెట్. ఇందాక అడిగారు ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయా అని, ఉంటాయండి. అయితే అవి కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ కాదు, మనసు కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్. మనకి కావలసింది, మనం కావాలనుకునేది, మనం కావాలనుకునే దానికి, మనకి కావాలి అనిపించేదానికి, మనకి కావలసిన దానికి మధ్య ఉండేటువంటి ఆ సంఘర్షణ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మనసుకు కనిపించవు, మనసుకు కనిపిస్తాయి. అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో బోల్డ్ ఉన్నాయి. వెరీ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్, they're absolutely brilliant. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ కిరణ్ గారి గురించి, సంజయ్ గారి గురించి, మా అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. Kiran Garu, I remember, was on set in Hyderabad and he was there at 6:30 in the morning before all of us had come. Kiran Garu ippudu mandarkanna mundhe set ki vachi mammalni first vachi enduku late vachi annatte chustuntaru, tellarni lesipotharu, ratri padukoru. He knew everybody's name and he made sure that all of us were comfortable, and that's I really really respect, honestly speaking.
See that. Yeah, I'm going to talk about Sanjay garu. I'm very comfortable choosing her. Food chala baba itteru. Now Sanjay garu, who is on set, but it'll be nice if he translates. No, and then Sanjay garu on set was really a hands-on producer. He made sure that he actually was taking care of us literally, because when we were shooting in Kerala, there was so much crowd, and Sanjay garu actually made sure that nobody came near us, nobody hassled us, nobody, you know, basically stopped us from shooting. Sanjay garu baga handsome producer. Mamalu baga bodyguard la chusukunnaru. Evani ma digiriki raanivaledu. He said hands on. Hands okay. On. Hands on producer. No, and Manjula garu handsome ayi eppudu nunchi annadu nagindi. I know, she said hands on. I said hands joke on. Out of it. Yeah, anyways. Okay, serious translation. Eppudu mamma chaala baga chusukunnaru road meeda shooting chesinappudu kuda evaru ma digiriki raakunda maato misbehave cheyakunda govalaadi chaala jagratha chusukunnaru. Manjula garu direction I know her. She's such a sweetheart. Aavida personal ga nenu eppudu kalaledu, but ee cinema call chesi cheppinappudu I felt very honored. Tanu, first she's a producer, a top hero kuthuru, a top hero sister, and she herself is a beautiful actress and a producer. Tanu debut movie ante I was also very excited. Avada direct chestunte ala chustu kuchinedani shot achinda ledha pakkan betti. She is very passionate asalu oka kasi avada manasuku nachindi avada chesindi ani ardhamaindi trailers ivanni chusaka. And తన డెబ్యూ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ మంజుల గారు. అండ్ తను ఎప్పుడు నేను వెళ్ళి మధ్య మధ్యలో షార్ట్లో ఎండగా ఉంటే సన్ స్క్రీన్ రాసుకోండి లేదా గొడగేసుకోండి అని చెప్తూ ఉంటే షీ వాజ్ లైక్ క్రేజీ అనమాట ఆన్ ది సెట్స్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ హర్ హార్డ్ వర్క్ అండ్ షీఈస్ అ పర్సన్ అ డిఫరెంట్ యూనిక్ పర్సన్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ నో దట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి మనసుకు నచ్చింది. ఒక సింపుల్ చెప్పాలంటే ఫన్ హ్యాపీగా లక్కీ స్వీట్ లవ్ స్టోరీ అండి. యాక్చువల్లీ నన్ను ఎవరో అడుగుతుంటే ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగారన్నమాట, అంటే ఇది ఎలాంటి సినిమా, మంజుల గారి మేకింగ్ స్టైల్ ఎలాంటిది అంటే. నాకు అప్పుడే ఫస్ట్ టైం ఆలోచించి యాక్చువల్లీ ఇది ఎలాంటి సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని. ఇది యాక్చువల్లీ శేఖర్ కమలా గారి సినిమా ఆనంద్ ఫిల్మ్ ట్యాగ్ లైను. నాకు ఫస్ట్ ఈ సినిమా గురించి నేను చూసిన తర్వాత, నన్ను అడిగిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది యాక్చువల్లీ కదా ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని అనిపించింది. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ టు కంపేర్ నాట్, బట్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత కానీ ఆర్ ది సెన్సిబిలిటీస్ ఆఫ్ ఫిల్మ్ కానీ నాకు యాక్చువల్గా శేఖర్ కమలా గారు బాగా గుర్తొచ్చారు. మంజు గారు ఇన్ టెలియో ప్రైస్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఉండింది. అండ్ ఈ సినిమా ఫస్ట్ నేను మంజుల గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎందుకు అంటే ఆవిడ ఏమైతే చెప్పారో దాన్నే చాలా అందంగా స్క్రీన్ మీద తీశారు. చాలాసార్లు ఇందాక ఎవరు అడుగుతున్న చెప్పారన్నమాట, ఒక సినిమా అనేది ఒక క్రికెట్ మ్యాచ్ లాగా 11 ప్లేయర్లు బాగా ఆడితేనే సినిమా బాగా వస్తుంది. అలా 24 క్రాఫ్ట్స్ కుదిరితేనే అనుకున్న సినిమా అనుకున్నట్టు బయటకు వస్తుంది. రేపు అది బాగుందా లేదా అని డిసైడ్ చేసేది ఆడియన్సే. సో ఈ సినిమాకైతే మంజుల గారు ఏమైతే నమ్మారో, ఎలాంటి సినిమా అయితే తీయాలనుకున్నారో అలాంటి సినిమాని నమ్మినట్టే తీశారు. అండ్ చాలా ధైర్యంగా చెప్పగలను, ఒక చాలా అందమైన సినిమా వచ్చింది. ఫ్యామిలీతో పాటు సరదాగా వెళ్ళి సినిమా మొత్తం ఒక స్మైల్ మెయింటైన్ చేసి బాగా అప్పుడప్పుడు గట్టిగా నవ్వుకుని ఇమోట్ చేసుకునే ఒక ఫిల్మ్. ఇట్స్ అ కలర్ఫుల్ ఫన్ హ్యాపీ ఫిల్మ్ విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్. మెసేజ్ అనేది మెసేజ్లో కాకుండా చాలా సటిల్గా చెప్పే ఒక విషయం. లైఫ్లో చిన్న చిన్న ఆనందాలు మనం గుర్తు తెచ్చుకోవట్లేదు, దాన్ని మనం అనుభవించట్లేదు అనే ఒక విషయాన్ని చెప్పే సినిమా. అండ్ ఈ సినిమా చేసిన దానిలా కూడా అర్థం కాలేదు. అది యాక్చువల్లీ స్పీకింగ్ మామూలుగా అందరూ 12 గంటలకు వెళ్ళి పడుకుని పొద్దున 8 గంటలు వేస్తారంటే, సంజయ్ గారు మంజుల గారు రాత్రి 9 గంటలు పడుకుని పొద్దున 5 గంటలు వేస్తారు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అని. బట్ సినిమా చూసాక అర్థమైంది, ఆవిడ ఇలాంటి చిన్న చిన్న జాయ్స్ ఆఫ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసే ఒక వ్యక్తి. సో దాన్ని ఆవిడ సినిమాలో కూడా చూపించారు. దాన్ని ఒక ఫన్ హ్యాపీ ఒక యంగ్ ఫిల్మ్లో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందని ప్లేస్ అయింది. అండ్ మై కోస్టార్స్ ఇన్ ద ఫిల్మ్ అమైరా చాలా అందంగా ఉంటుంది, మీ అందరూ చూస్తేనే తెలుస్తుంది. అండ్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. సో ఈ సినిమా తర్వాత తప్పకుండా తనకి ఫ్యాన్స్ చాలామంది ఎక్కువ అవుతారు. అండ్ సేమ్ విత్ త్రిధా యాజ్ వెల్, చాలా బాగా చేసింది, చాలా హార్డ్ వర్కింగ్. అమైరా ఎక్స్ట్రీమ్లీ స్పాంటేనియస్ పర్ఫార్మర్ అంటే త్రిధా అనేది బాగా ఒక బాగా రిహర్స్ చేసి హార్డ్ వర్క్ చేసి ఒక ఆర్టిస్ట్. సో ఇద్దరిని కంప్లీట్ కాంట్రాస్టింగ్ రోల్స్లో మీరు సినిమాలో చూస్తారు. అండ్ both of them have really strong roles in the film. In a way, ee cinema nakante kuda I think Amaira's character will and Trida's character will drive the film. So alanta oka cinema idi which you will see endukante mood characters match jarige oka coming of age film idi. And so I really wish both of them all the best for their debut. Idderki debut idi.
అండ్ దర్శి ప్రియదర్శితో నాది ఫస్ట్ కాంబినేషన్ ఫిల్మ్. పెళ్లి చూపులు చూస్తాను నాకు చాలా నచ్చాడు తను, నేను ఆన్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేశాను. సో అట్ ది సేమ్ టైం ఆన్ సెట్ కూడా దర్శి అన్నా సరే అభయ్ అన్నా సరే వి ఆల్ అండ్ పునర్నవి, సో మేమందరం ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీద జరిగే కథ, టేక్ ఆఫ్ అవుద్ది కథ. అలాంటి దానికి మేము జెన్యున్గా ఫ్రెండ్స్లా జల్లవడం చాలా ఇంపార్టెంట్. అది సినిమాలో మాకు బాగా కుదిరింది. జెన్యున్గానే సెట్లో మేమందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగే సెట్ షూటింగ్ అయిపోయి కూడా వీ యూస్ టు ట్రై గోయింగ్ అవుట్ టుగెదర్. అండ్ ఆదిత్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. వేరే సినిమాల్లో హీరోగా చేస్తున్నా కూడా ఈ సినిమాలో ఒక చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా కూడా మంజుల గారిని, సంజయ్ గారిని, కిరణ్ గారిని మమ్మల్ని నమ్మి వచ్చి చేసి వెళ్ళాడు. సో థ్యాంక్ యూ ఆదిత్ ఫర్ దాట్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రదన్, నాకు ఎప్పటి నుంచో రదన్ బాగా ఇష్టం, తన మ్యూజిక్ బాగా ఇష్టం. ఒక పాట పాటగా మనకు బాగా నచ్చడం వేరు, కానీ ఒక సినిమా చూస్తుంటే ఆ పాట కథని చెప్తూ మనకి కథని ముందుకు తీసుకెళ్లే పాటలకి ఇవ్వడం చాలా కష్టం. అది రదని సినిమాలో చాలా బాగా చేసేయని నమ్ముతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రిలీజ్ అయిన సాంగే నా ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, నేచర్ సాంగ్. దాన్ని మేము నేచర్ సాంగ్ అని పిలుచుకుంటాం. సో ఐఎమ్ హోపింగ్ యూ గైజ్ విల్ లైక్ దట్ ఆ ఫిల్మ్. అండ్ జాను, స్పెషల్ మెన్షన్ టు జాను, సినిమాలో ద ఫన్నీయెస్ట్ క్యారెక్టర్, క్వర్కీయెస్ట్ క్యారెక్టర్ అంటే జానుది. సో హై లాఫ్ మూమెంట్స్ అన్నాను కానీ ఇందాక, అలా మాక్సిమం లాఫ్ మూమెంట్స్ జాను క్యారెక్టర్ ద్వారానే బయటకు వస్తాయి. ఈ సినిమా చెప్పినట్టు కిరణ్ గారు లేకుండా ఇట్ వుడ్ హావ్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ టు కిరణ్ గారు ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ మేకింగ్ దిస్ మూవీ హ్యాపెన్. సందీప్, అమారా అండ్ ప్రతి యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీ టెక్నీషియన్, మ్యూజిషియన్ డిఓపి రవి యాదవ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మోర్ దెన్ 100%. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు 16 టు సీ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ. అంటే యాక్టింగ్ ఎలా ఉండింది? చాలా కష్టం అండి, చాలా కష్టం. అవునండి. అలా అంటే డూయింగ్ బోత్ ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్ కష్టం, అందుకని. ఇలా కవర్ చేశారా? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.